లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల లక్కీ డిప్లో ఒకరు 1,00,000 రూపాయలు గెలుచుకోండి. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేత అయినటువంటి కళామతల్లి ముద్దుబిడ్డ అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ బురుపాలెంలో గ్రామస్తులు కానివ్వండి, విద్యార్థిని విద్యార్థులు, ప్రధానంగా ఇప్పుడు కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ఆయన చిత్రపటానికి కూడా పుష్పాలను అర్పించి అంజలి ఘటించారు. ఒకసారి ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి పాప చెప్పండి అమ్మ, సూపర్ స్టార్ కృష్ణ గారు లేరన్న వార్త వింటే ఎలా అనిపిస్తుంది? డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం సార్, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. మేమందరం కూడా ఎంతో బాధగా ఉన్నాం. మేము మరియు స్టాఫ్ మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. మేము ఇలా చదువుకుంటున్నామంటే సార్ ఇచ్చిన ఉపాధే కదా, మరియు మాకు బెంచెస్ కంప్యూటర్స్ రీసెంట్గా అప్లోడ్ చేశారు మాకు. నూతనంగా ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు కదమ్మా, అంటే ఎవరు దాని వెనుక ఉన్న కారణం? కేవలం కృష్ణ గారే మాకు మా స్కూల్ ఇంత అభివృద్ధి చెందాలన్నా, మేము ఇప్పటి వరకు చదువుకోవడానికి కారణం అన్నా, మా కంప్యూటర్స్ రావాలన్నా కృష్ణ గారే కారణం. ఆయన ఇప్పటికి లేకపోవడానికి కారణం అసలు మేము చాలా బాధపడుతున్నాం దానికి. సారీ సార్, మీరు ఎక్కడున్నా శాంతిగా మీ ఆత్మ శాంతించాలని చాలా బాగా కోరుకుంటున్నాం. మేమందరం మీకోసమే ఇక్కడ అందరం ఇలా ప్రార్థిస్తున్నాం సార్. మీకోసం మేమందరం, అలాగే మా స్టాఫ్, మా స్కూల్ అందరూ, మా గ్రామ ప్రజలందరూ బాధపడుతున్నారు సార్. మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం సార్. అంత మంచి మనిషి చనిపోయారంటే మాకు చాలా బాధిస్తుంది సార్. ఈ మేము ఎక్కడికైనా వెళ్ళామంటే మీరు కృష్ణ గారి ఊరా అని మాకు వాల్యూ ఇస్తారు సార్. సార్ వల్లే అలా జరుగుతుంది. అలాంటి సార్ చనిపోయారంటే ఇక మా గ్రామ ప్రజలకి ఇంకా బాధే సార్. తాము ఈ రోజున ఇటువంటి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు అని చెప్పి అయితే విద్యార్థినులు అంటే ప్రగాఢంగా చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ సంబంధించి ఆయన లేడన్న వార్త కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మహా మంచి వ్యక్తిని మేము కోల్పోయాం. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, ఆత్మకను కూడా వాళ్ళ యొక్క సంతాపాన్ని అయితే వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంకా వాళ్ళతో మాట్లాడదాం. పాప చెప్పమ్మా, ఎలా ఉందమ్మా కృష్ణ గారు లేరన్న వార్త? మాకు చాలా బ్యాడ్గా ఉంది. నిన్న నైట్ తెలిసిన కాడి నుంచి ఈరోజు వరకు మాకు చాలా బ్యాడ్గా ఉంది. అలాగే మా స్కూల్కి, మా స్కూల్ స్టాఫ్కి కూడా చాలా బాధగా ఉంది. పాప నువ్వు చెప్పమ్మా. కృష్ణ గారు లేరు కాబట్టి మాకు చాలా బాధాకరంగా ఉంది. కృష్ణ గారు లేరు అన్న మాటని మేము ఆ మాటని తీసుకోలేకపోతున్నాం సార్. మాకు చాలా చేశారు, మా స్కూల్ కానీ మా చదువు పట్ల కానీ సార్ చాలా బాగా చేశారు. వాళ్ళు తీసిన సినిమాలు కానీ మాకు చాలా నచ్చినాయి. మా ఫ్యామిలీ కూడా, మా ఇంట్లో వాళ్ళు, స్కూల్లో స్టాఫ్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు కృష్ణ గారు లేరని. మేము ఆ మాటని తీసుకోలేకపోతున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు లేరన్నటువంటి వార్త జీర్ణించుకోలేకపోతున్నాము. తమే కాదు, తమ కుటుంబ సభ్యులు కూడా ఆయన అభిమానులు అని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఆయన తమ పాఠశాలకు చేసినటువంటి సేవలు అయితే మాత్రం ఎనలేనివి కూడా ఈ సందర్భంగా విద్యార్థులు కొనియాడుతున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, బురుపాల నుంచి.